హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందిని. వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు రెసిపీ, పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే గులాబ్ జాముల్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి. గులాబ్ జాములు పగలకుండా రౌండ్గా సాఫ్ట్గా వస్తాయి. గులాబ్ జాముల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గులాబ్ జాముల్ని తయారు చేసుకోవడానికి ముందుగా పిండిని కలుపుకోవాలి. పిండిని కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకొని గులాబ్ జాములు పిండిని ఏ బ్రాండ్నైనా తీసుకోవచ్చండి. గులాబ్ జాములు పిండిని కప్పుతో కొలిచి తీసుకోవాలి. ఇలా కొలిచి తీసుకోవడం వల్ల మనకి షుగర్ కూడా కరెక్ట్గా కొలిచి తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. గులాబ్ జాముల్ని నేను ఎక్కువ క్వాంటిటీలో తయారు చేస్తున్నానండి. 3.5 కప్పు గులాబ్ జాములు పిండిని తీసుకుంటున్నాను. పిండిని కొలిచి తీసుకున్న తర్వాత ఇందులో కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. ఒకటేసారి ఎక్కువగా పాలు వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని మర్దనా చేయకుండా వేళ్లతో కలుపుకోవాలి. పిండిని ఎక్కువగా మర్దనా చేసి కలుపుకున్నట్లయితే గులాబ్ జాములు గట్టిగా తయారవుతాయండి. పిండిని కలిపేటప్పుడు గట్టిగా కూడా పిండిని కలపకూడదు. పిండి సాఫ్ట్గా ఉందనుకోండి, గులాబ్ జాములు పగలకుండా రౌండ్గా వస్తాయి. ఇందులోకి 1 స్పూన్ నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ వేసి మరొకసారి కలుపుకోవాలి. చూడండి, గులాబ్ జాములు పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉందనుకోండి, గులాబ్ జాములు పగిలిపోతాయని గుర్తుంచుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టాలి. పాకాన్ని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద వెడల్పాటి గిన్నె కానీ లేదా కడాయిని పెట్టి ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1 1/4 కప్పు పంచదారని తీసుకోవాలి. 1 కప్పు పంచదారకి 2 కప్పులు వాటర్ని తీసుకోవాలి. 3.5 కప్పుల పిండికి 5 కప్పులు పంచదారని తీసుకున్నాను. వాటర్ వేసిన తర్వాత పంచదారను కలుపుతూ ఉడికించుకోవాలి. పంచదారంతా పూర్తిగా కరిగిపోయిందండి. మనకి లేత జిగురు పాకం వచ్చే వరకు పాకాన్ని ఉడికించుకోవాలి. పాకం వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. చేతికి పాకం లైట్గా అంటుకున్నట్లుగా వచ్చిందంటే పాకం వచ్చేసినట్లండి. పాకం వచ్చేసింది. స్టవ్ ఆపేసి ఇందులో 1 స్పూన్ నిమ్మరసం, యాలకుల పొడిని వేసి కలుపుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల పాకం క్రిస్టలైజ్ కాకుండా ఉంటుందండి. పాకాన్ని పక్కన పెట్టి పాకం గోరువెచ్చగా అయ్యే వరకు పాకాన్ని చల్లారనివ్వాలి. 5 నిమిషాల తర్వాత గులాబ్ జాములు పిండిని తీసుకోవాలి. పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలండి, విరబడిపోయినట్లుగా ఉండాలి. ఇలా ఉందనుకోండి గులాబ్ జాములు కరెక్ట్గా వస్తాయి. పిండిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న ఉండల్ని చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండల్ని తయారు చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయకుండా ఉండల్ని తయారు చేసుకున్నామంటే ఆయిల్లో వేసినప్పుడు పగిలిపోతాయండి. మనం ఉండల్ని తయారు చేసేటప్పుడే గట్టిగా ప్రెస్ చేసి తయారు చేసుకున్నామంటే పగిలిపోకుండా రౌండ్గా వస్తాయి. ఇదే విధంగా అన్ని ఉండల్ని తయారు చేసుకొని తీసుకుందాం. ఉండల్ని తయారు చేసి తీసుకున్నాం. వీటిని ఆయిల్లో వేసి స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ ఎక్కువగా హీట్ అవ్వకూడదండి, మీడియం హీట్ అయిన తర్వాత గులాబ్ జాములని వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా హీట్ అయిన తర్వాత వేసామంటే గులాబ్ జాములు సరిగా ఉడకవండి, త్వరగా కలర్ వచ్చేస్తాయి. అదేవిధంగా లోపల పిండి పిండిగా ఉంటాయి. గులాబ్ జాములని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూపించిన విధంగా గరిటెను తిప్పుకుంటూ గులాబ్ జాముల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నామంటే గులాబ్ జాములు అన్ని వైపులా మంచి కలర్ వస్తాయండి. చూడండి, గులాబ్ జాములు ఫ్రై అయిపోయినాయండి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని ఆయిల్లో నుంచి తీసుకుందాం. ఆయిల్లోంచి తీసిన వెంటనే గోరువెచ్చగా ఉన్న పాకంలోకి గులాబ్ జాముల్ని తీసుకోవాలి. గులాబ్ జాములు వేసేటప్పుడు
పాకం ఎక్కువ వేడిగా ఉండకూడదండి, గోరువెచ్చగా ఉండాలి. గులాబ్ జాములు వేసిన తర్వాత ఒకసారి కలిపి మిగతా గులాబ్ జాములను కూడా ఫ్రై చేసి తీసుకుందాం. మరొక వాయిని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేడిగా ఉండకూడదండి, మీడియం హీట్లోనే ఉండాలి. స్టవ్ ఆపేసిన ఆయిల్ చల్లారుతుంది, అదేవిధంగా మరికొంచెం ఆయిల్ని వేస్తే ఆయిల్ వేడి అనేది తగ్గుతుంది. ఆ తర్వాత గులాబ్ జాములను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి, వీటిని కూడా తీసి పాకంలోకి తీసుకుందాం. రెండోసారి ఫ్రై చేసుకున్న గులాబ్ జాములను కూడా పాకంలో వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 30 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. 30 నిమిషాల తర్వాత గులాబ్ జాములు పాకాన్ని పీల్చుకొని సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చక్కగా తయారైపోయినాయండి. నేను చూపించిన విధంగా ఒకసారి ఈ గులాబ్ జాములని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి.